हाई अंडी अंदर नमस्ते नीन मे प्रिया मनीष गारे स्वागत ఈ రోజు మన వీడియోలో ఏంటి అంటే ఒక స్పెషల్ వీడియో అండి ఇది అలాగే మనం ఛానల్ పెట్టి 1 ఇయర్ అయిన సందర్భంగా ఈ వీడియో చేయడం జరుగుతుందన్నమాట సో అయితే ఇది స్పెషల్ అనే చెప్పొచ్చు నాకు కాదండి స్పెషల్ మీ అందరికీ స్పెషల్ అన్నమాట అయితే నేను ఆ స్పెషల్ ఏంటి అనేది రాబోయే వీడియోస్ లో నేను మీతో షేర్ చేస్తాను అయితే ఇప్పుడు మన వీడియో ఏంటి అంటే ఒక మంచి ఫర్టిలైజర్ అండి అసలు ఈ ఫర్టిలైజర్ అనేది మన దగ్గర ఉంటే మటుకు మన మొక్కలకి పుష్కలంగా బలం అందుతుంది అలాగే హార్వెస్టర్ మీద హార్వెస్ట్ అనేది మనం చేతితో మన చేతులతో మనం తెంపుకోవచ్చు అన్నమాట సో ఆల్రెడీ ఇలాంటి ఫర్టిలైజర్ అనేది మనం చేసుకున్నాం కాకపోతే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే వాళ్ళకి కూడా తెలుస్తది కదా అని చెప్పి వీడియో చేయడం జరుగుతుందన్నమాట సో ఆ ఫర్టిలైజర్ ఏంటి అంటే ఘనజీవామృతం అండి ఘనజీవామృతం అనేది ఎక్కువ మోతాదులో చేస్తాము మొన్న నీమ్ ఆయిల్ అనేది ఎలా చేసామో ఇప్పుడు ఘనజీవామృతం కూడా అలాగే చేస్తాం అన్నమాట అయితే అంత క్వాంటిటీలోనే అయితే నేను ఇప్పుడు వీడియోలో చూపించను ఎలా చేసుకోవాలనేది కొంచెం మోతాదులోనే నేను చూపిస్తానన్నమాట ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళకైతే ఆ వీడియో అనేది అవసరం పడుతుంది కదా సో అందుకే ఈ వీడియో అనేది ఇలా చేస్తాము సో అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం కింద ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేయడం అసలు మర్చిపోకండి ఓకేనా సో ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వచ్చేయండి ఇది స్పెషల్ వీడియో అని చెప్పాను కదా నిజంగానే స్పెషల్ వీడియో అండి మీకు ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ కూడా చేస్తాను వీడియోస్ అనేది మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫాలో అయితే మీకు ఆ స్పెషల్ అనౌన్స్మెంట్ ఏంటనేది మీకే తెలుస్తుందన్నమాట ఓకేనా ఇంకా మరీ మిమ్మల్ని ఊరించను రండి మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళిపోయి కొన్ని ముచ్చట్లు అయితే మాట్లాడుకుందాం వచ్చేయండి సో అయితే ఫ్రెండ్స్ మనం తయారు చేసుకునే ముందు అంటే ఈ ఘనజీవామృతం తయారు చేసుకునే ముందు ప్యాడ్లో చేయి పెడతాం కాబట్టి నేను ఆ గ్లౌజ్ అనేది వేసుకుంటున్నాను గ్లౌజ్ అనేది వేసుకున్నాను అయితే నేను ఇప్పుడు క్వాంటిటీ కూడా తక్కువే చూపిస్తున్నానండి 3 కేజీస్ క్వాంటిటీకే నేను చూపిస్తున్నాను 3 కేజీస్ క్వాంటిటీకి అంటే 3 కేజీస్ ప్యాడ్కి నేను 10 గ్రామ్స్ శనగపిండి వాడుతాను అలాగే 10 గ్రామ్స్ మట్టి అంటే ఎప్పుడు ఎవరు నడవలేని మట్టి అన్నమాట మనకి పొలాలు గట్ల మీద సైడ్కి ఉంటుందండి ఆ ప్లేస్ అయితే ఎవరు వాడరు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయండి ఆ చెట్టు మొదలలోనైతే వాడలేని మట్టి అది ఉంటుంటుంది అన్నమాట ఆ మట్టి యూజ్ చేసుకోవచ్చు అలాగే ఏంటంటే ఒక 10 గ్రామ్స్ బెల్లం పాత బెల్లం అయితే ఇంకా మంచిది నల్ల బెల్లం అయితే ఇంకా మంచిది అలాగే మనకి ఏంటంటే మనం రెగ్యులర్గా వాడుతున్న బెల్లమైనా కావచ్చు నేను ఏంటంటే పాత బెల్లం యూజ్ చేస్తున్నాను అంటే నల్ల బెల్లం కాదండి పాతగా ఉంచిన బెల్లం అన్నమాట ఓకే నేను 3 కేజీస్ కంటే కేజీకి 10 గ్రామ్స్ చెప్పిన ఇవి తీసుకోవాలన్నమాట ఓకేనా నెక్స్ట్ దీంతోపాటు అడిషనల్గా మనకి కౌ యూరిన్ కూడా కావాలండి ఓకేనా సో అది కూడా మనకి బాగా పనిచేస్తుంది ఈ ప్యాడ్లోని ఇవన్నీ కలపడం వల్ల ఏంటంటే మైక్రోబ్స్ అనేది డెవలప్ అవుతాయి కదా వాటికి ఫుడ్ అన్నమాట ఇవి ఫుడ్ను అందిస్తే చక్కగా మైక్రోబ్స్ అనేది మనకి మల్టిపుల్లో తయారవుతుంది మనకి మంచి ఫర్టిలైజర్ తయారు చేసి పెడుతుంది ఆ ఫర్టిలైజరే మన మొక్కలకు వేసుకుంటే పుష్కలంగా మొక్కలు అనేది బలంగా ఉంటాయి అలాగే హెల్దీగా ఉంటాయి ఎటువంటి పురుగు పుట్ర లేకుండా చక్కగా ఉంటాయన్నమాట అలాగే మనకి మంచి ఈల్డ్ కావాలన్నా సరే ఇలాంటి ఘనజీవామృతం అనేది మన మొక్కలకి మంచిగా యూజ్ అవుతుంది అన్నమాట ఓకేనా సో అయితే నేనైతే గ్లౌజ్ వేసుకొని రెడీగా ఉన్నాను సో ఈ 3 కేజీస్ ప్యాడలోని నేను ఏంటంటే ఒక 10 గ్రామ్స్ అనేది శనగపిండి వేస్తున్నానండి ఈ శనగపిండి అనేది మనకి ఏదైనా 2 బద్దల పప్పు ఉండాలి ఓకే 2 బద్దల పప్పు అంటే మనకి బఠానీ కావచ్చు కాబూలీ చెన్ కావచ్చు మనకి ఎప్పుడైనా ఇంట్లోని రేషన్ తెచ్చుకునేటప్పుడు బఠానీ కానీ ఏదన్నా ఒక్కొక్కసారి పురుగు పడుతూ ఉంటుంది కదా సో అలాంటప్పుడు మీరు పాడేయకుండా గార్డెనింగ్ చేసిన వాళ్ళు ఏంటంటే పాడేయకుండా ఇలాగ మనం వాడుకుంటే దాన్ని మిక్సీ చేసుకుంటే ఇలాంటి 2 బద్దలు పప్పు ఉంటుంది కదండి ఇలాంటిది పౌడర్ అవుతుంది అన్నమాట సో మనం వేస్ట్ చేయకుండా దీనికి కూడా వాడుకోవచ్చు ఓకే అలాగే మనకి పుట్టమన్ను కూడా నేను తీసుకున్నాను సో ఇలాగ మనం పుట్టమన్ను కూడా వేసుకున్నాం కదండి సో ఈ 30 గ్రామ్స్ బెల్లం కూడా నేను వేస్తున్నాను మంచి ఫుడ్ అండి నిజంగా ఇదంతా కూడా చక్కగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాం ఇది బాగా కలవాలంటే దీంట్లో ఏంటంటే మనం కొంచెం కౌ యూరిన్ ఉంటుంది కదండి అది కొంచెం కొంచెం యాడ్ చేసుకొని దీంట్లో కలుపుకోవాలన్నమాట ఓకేనా ఇలా ఉంది కదా ఇగోండి కౌ యూరిన్ అనేది తీసుకున్నాం మన దగ్గర ఆవులు ఉన్నాయి అందరికీ తెలిసినవే కదండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని మనం ఒక ముద్ద తయారు చేసుకోవాలన్నమాట
ఒకసారి మనం ఎక్కు పోసుకున్నాం అనుకోండి చాలా పుర్రుగా అయిపోతది కదా అలా కాకుండా మనం ఏంటంటే బాగా కలిసేటట్టు మనం నీట్ గా కలుపుకోవాలి సో మనమంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట మధ్య మధ్యలో నేను ఏంటంటే కావ యూరిన్ అనేది కొంచెం కొంచెంగా వేస్తున్నాను ఒకసారి అంతా వేసుకున్నా పుర్రుగా అయిపోతది కదా మనకి సో కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుతానన్నమాట ఆ చెమ్మ తగులుతే కొంచెం బెల్లం కూడా కరుగుతది కదండి బాగా కలిసిపోతదన్నమాట మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా బాగా మూడు కూడా కలిసిపోతాయన్నమాట చూసారు కదా మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా అలా కలుపుతున్నట్టు ఉంది నాకైతే మనం చక్కగా దీనంతా కలుపుకున్నాం కదండి నీట్గా ఇవేంటంటే మనకి పిడకలు అనేది పెట్టుకుంటాము అలాగే లేదనుకుంటే రౌండ్గా బాల్స్ లాగా చేసుకుంటాము ఎక్కువగా నేను ఏంటంటే పిడకలే ప్రిఫర్ చేస్తానండి పిడకలు అయితే మనకి చక్కగా తొందరగా ఎండుతాయి ఆ పిడకలు అయిపోయిన తర్వాత కూడా ఏం చేస్తారనేది మీకు ఒకసారి చూపిస్తాను మీకు కూడా ఐడియాస్ అనేవి షేర్ చేస్తే మీరు కూడా వాడుకుంటారు నెక్స్ట్ అలాగే ఏంటంటే ఇవి స్టోర్ కూడా మనం చేసుకోవచ్చు చక్క 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అయితే మనకి ఎప్పుడైనా ఖాళీగా ఉండేటప్పుడు పేడ కానీ దొరికితే మటుకు ఇలా తయారు చేసుకొని పెట్టుకుంటే మనకి సంవత్సరం అంతా వాడుకోవచ్చండి మన మొక్కలకి మంచి పోషకాలు ఇచ్చేవాళ్ళం అవుతాం అలాగే మంచి ఫర్టిలైజర్గా కూడా పనిచేస్తుంది అన్నమాట అయితే ఇప్పుడు నేను కొన్ని పిడకలు అనేది పెడతాను ఆ పిడకలు ఎండిన తర్వాత నేను ఏం చేశాను అనేది మీకు చూపిస్తాను ఓకేనా సో ఈ గోని మీదే చూపించేస్తాను ఎలా కలుపుకున్నాను అనేది చాలా మంచిదండి నిజంగా అయితే నేను వీడియోలోని తక్కువ క్వాంటిటీయే చేస్తున్నానండి ఎక్కువైతే చేయట్లేదు ఎక్కువ క్వాంటిటీ అయితే నేను రెడీ చేసి పెట్టాను పేడ మట్టి ఇవన్నీ కూడాని ఒకసారి మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇలా చేయడం జరుగుతుందన్నమాట చక్కగా ఉండల్లా చేసుకొని ఇలా చేసిన దాన్ని ఏంటంటే కొంచెం కన్నం పెడుతున్నాను అలాగే మళ్ళీ ఇంకో బాల్ తీసుకుంటున్నాను అన్నీ ఇలాగేనండి ఇంకా మనం చక్కగా తీసుకోవచ్చు ఇలా బాల్స్ రూపంలో కూడా చేసి మనం దాచుకోవచ్చు పెద్ద పెద్దగా కూడా ఉంటాయి కాకపోతే ఇవేంటంటే చాలా టైం పడుతుంది అన్నమాట ఎండడానికి ఇలా చేసినవి ఏంటంటే నేను ఇలా చేసి చక్కగా గారెలాగా కన్నం పెట్టేస్తాను అసలు ఆ కన్నం అనేది ఎందుకు పెడతాను అనేది మీరు మీకు చెప్తాను చూపిస్తాను మీరు కూడా మీకు వీలుంటే ఇలా చేసుకొని మీరు అలా స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట మిగతా కూడా నేను కిందని గోడ ఉంటుందండి ఆ గోడ దగ్గరే ఎప్పుడు కూడా వేసేస్తాం అన్నమాట ఆవు పిడకలు అనేవి మనకి పూజల టైంలో కూడా మనకి ఆవు పిడకలు అనేది భలే పనిచేస్తాయి కదా ఇదిగోండి ఆ మిగతావన్నీ కూడా ఇలా మనం వేసుకోవాలన్నమాట ఓకేనా కిందకు కూడా చూపిస్తాను రెండొకసారి ఎండిన పిడకలు ఎలా తయారు చేసుకొని ఎలా స్టోర్ చేసుకోవాలనేది చూపిస్తాను ఒకసారి చూడండి చూసారు కదా అంతే మీరు కన్నం పెట్టుకుంటే కన్నం పెట్టుకోండి లేదన్నా మామూలుగా కూడా మనం ఇలా స్టోర్ చేసేసుకోవచ్చు అన్నమాట ప్రాబ్లం అయితే ఏమీ లేదు సో మనమైతే ఇలా చేసుకున్నవన్నీ కూడా ఒక వాడలేని ప్లేస్ అంటే మనం తరచుగా తిరగలేని ప్లేస్ ఉంటుంది కదా అలాంటి ప్లేస్లో మనం ఇవి నీట్గా మనం ఎండబెట్టేసుకుంటే బాగుంటుంది అన్నమాట అదే మనం తిరిగే ప్లేస్ అనుకోండి అవి పాడైపోతుంటాయి కదా మనం వాడలేని ప్లేస్ ఏమైనా చూడండి ఒక్కొక్కసారి మనకి బయట కారిడార్స్లో నాటిలో మనకి కొద్ది కొద్ది ప్లేసెస్ ఉంటాయి కదా అక్కడైనా ఎండబెట్టుకోవచ్చు లేదు మనం ఇద్దరు తోటలోనే ఎక్కడైనా ఒక మూల వైపు ప్లేస్ చూసుకొని అక్కడైనా ఎండబెట్టుకోవచ్చు ఒకసారి చూపిస్తానండి మిగతావన్నీ కూడా చేస్తాను పిడకలు ఎండబెట్టినవి ఎలా స్టోర్ చేసుకోవాలనేది ఒకసారి చూపిస్తాను రండి సో అయితే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదిగోండి ఇలా మనం పిడకలు పెట్టుకున్నవన్నీ కూడా ఎండబెట్టుకొని ఏదో ఒక పురుకోస్ కానీ నేను ఏంటంటే జూట్ రోప్ తీసాను ఆ జూట్ రోప్లో నుంచి నేను కన్నాలు పెట్టుకున్నాం కదా ఇలా మనం దీంట్లో దూర్చుకొని మనకి ఎక్కడైనా గ్రిల్స్ ఉంటే మనం మిద్దె తోటలో హ్యాంగర్స్ ఏమైనా ఉన్నా ముడి వేసుకున్నాం అనుకోండి ఎక్కడ మనకి పాడయ్యే ఛాన్సెస్ ఉండవన్నమాట
అలాగే మనం స్టోర్ చేసుకుని ఏదో గోన్లో పెట్టుకొని ఏదో కంటైనర్లో పెట్టుకొని ఎక్కడైనా పెట్టేసాం అనుకోండి మర్చిపోతాం అన్నమాట ఇవి ఉన్నాయని మనకి ఎదురుగా కనిపించాయి అనుకోండి మన 15 డేస్ కు ఒకసారైనా ఇవి ఇలా తీసి మనం వాటర్ లోనే నానబెట్టుకొని ఆ వాటర్ అనేది మొక్కలకు ఇచ్చుకోవచ్చు వాటర్ అనేది స్ప్రే చేసుకోవచ్చు అలాగే ఈ పిడకలు ఏంటంటే మనం ఇది కట్టేసున్నా మనకి ప్రాబ్లం ఏమీ లేదండి ఈ పిడకని మనం ఇలా తాడులో ఉండేటప్పుడే ఇలా ఇరుపుకుంటే అది బయటికి వచ్చేస్తుంది మనం తాడులో నుంచి ముడి తీయాలి పిడకలు తీయాలి అనే పని లేకుండా మనం ఇలా కూడా పిడకలు అనేది వాడుకోవచ్చు అయితే ఈ ఐడియా అనేది మీకు నచ్చే ఉంటుంది కదా నచ్చితే ఒక మంచి కామెంట్ పెట్టండి అలాగే వీడియో చూస్తున్నారు కదండి లైక్స్ అయితే కొట్టట్లేదు లైక్ కూడా కొట్టండి ఓకేనా సో అయితే ఇదండి ఈరోజు వీడియో అయితే ఇదన్నమాట చక్కగా ఇలా మీరు చేసుకొని 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మనం ఒక్కసారే పని పెట్టుకొని ఒక 5 కేజీస్ అలా చేసుకుంటే చాలా వస్తాయండి మనకి మంచి ఫర్టిలైజర్ కాబట్టి మనం ఆర్గానిక్గా అన్నీ పండించుకుంటున్నాం కాబట్టి హ్యాపీగా మనం ఇలాంటి చిన్న చిన్నవన్నీ పాటిస్తే మంచి ఫర్టిలైజర్స్ అనేది తయారు చేసుకోవచ్చు అలాగే మన మొక్కలకి బలాన్ని ఇచ్చుకోవచ్చు అన్నమాట ఓకే సో అయితే వీడియో చూసారు కదండి వీడియో అనేది కంపల్సరీ అందరికీ యూజ్ అయ్యే ఉంటుంది యూజ్ అయితే మటుకు కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి మంచి కామెంట్ పెట్టండి సో అయితే స్పెషల్ చెప్పాను కదండి స్పెషల్ సర్ప్రైజ్ అని మనం ఛానల్ పెట్టి 1 ఇయర్ అవుతుందన్నమాట 1 ఇయర్ అవుతున్న సందర్భంగా ఈ ఘనజీవామృతం అనేది తయారు చేస్తున్నానండి మనకి అలాగే అందరికీ అన్నమాట సో రేపు వచ్చే వీడియోలో నేను మీకు అది అనౌన్స్ చేస్తాను అది మీరు చక్కగా చూసి ఎంజాయ్ చేయండి సో అయితే మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు తీసుకుంటాను మరి ఉంటానండి సమస్తలోక సుఖినో భవంతు